ఆర్టీసీ బిల్లుపై సస్పెన్స్ కొనసాగుతుంది. గత నెల 11న తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును రాజ్భవన్‌కు పంపించగా తాజాగా దానిపై న్యాయ సలహా కోరారు గవర్నర్ తమిళిసై. ఆర్టీసీ బిల్లుతో పాటు మరో 4 బిల్లుల్ని న్యాయశాఖ కార్యదర్శికి పంపించారు గవర్నర్. బిల్లులపై తాను చేసిన సిఫార్సులను పరిగణలోకి తీసుకున్నారని గవర్నర్ ఆరా తీసినట్లు సమాచారం. న్యాయశాఖ కార్యదర్శి సిఫార్సుల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. కావాలని ప్రభుత్వ బిల్లుల్ని నిలవరిస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని రాజ్భవన్ స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం భవిష్యత్తు కోసమే న్యాయ సలహా కోరుతున్నామని గవర్నర్ క్లారిటీ ఇచ్చారిక కొందరు దురుద్దేశంతో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంటూ ఆర్టీసీ ఉద్యోగులు ప్రజలకు గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ బిల్లుపై మొత్తం 10 అంశాలను లేవనెత్తారు గవర్నర్ తమిళిసై. విలీనం తర్వాత ఆర్టీసీకి చెందిన భూములు ఆస్తుల యాజమాన్యం సంస్థ చేతిలోనే ఉండాలన్నారు. ఏపీ పునర్విభజన చట్టానికి తగ్గట్లుగా ఆస్తుల విభజన పూర్తి చేయాలని, విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పే స్కేల్స్, సర్వీస్ నిబంధనలు ఉండాలన్నారు. ఆరోగ్యపరమైన కారణాలతో కార్మికులు వారి విజ్ఞప్తి మేరకు వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలకు అవకాశాలు ఇవ్వాలన్నారు. ఆర్టీసీలో క్రమశిక్షణ చర్యలు చాలా కఠినంగా ఉన్నాయని, ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆ చర్యలు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ లానే ఉండాలన్నారు. విలీనం చేసుకున్న ఉద్యోగులను ఇతర శాఖలకు డిప్యూటేషన్ మీద పంపితే వారి స్థాయి, జీతం, పదోన్నతులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్నారు. ఒప్పందం పొరుగు సేవల ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు, ప్రయోజనాలను కల్పించాలన్నారు. రెగ్యులర్ ఒప్పంద ఉద్యోగులకు సర్వీసులో ఉన్నంతకాలం ఆర్టీసీ హాస్పిటల్లో సేవలు, చికిత్సలు, బీమా ప్రయోజనాలను నిర్దిష్ట స్థాయి వరకు ఉమ్మడిగా కల్పించాలన్నారు. ఓ ఇండిపెండెంట్ సంస్థకు అప్పగించడం లేదా మరేదైనా పద్ధతిలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చూసుకోవాలన్నారు. ఉమ్మడి ఏపీఎస్ ఆర్టీసీ నుంచి ఉద్యోగులకు అందాల్సిన బకాయిల చెల్లింపు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని గవర్నర్ సూచించారు. ఇకడి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, సుమా, తెలంగాణలో ఆర్టీసీ బిల్లుకు సంబంధించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 11న అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు ఏకగ్రీవంగా పాస్ అయిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అయితే రాజ్భవన్ లో ఇప్పటి వరకు ఈ ఆర్టీసీ బిల్లుపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం గానీ ఆర్టీసీ ఉద్యోగులు గానీ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే కాసేపటి క్రితమే ఈ అంశంపై రాజ్భవన్ క్లారిటీ ఇచ్చింది, ఒక ప్రకటన వెలువరించింది. ఆర్టీసీ బిల్లుతో పాటు మరో 4 బిల్లులను న్యాయశాఖ సలహా కోసం పంపించినట్లు రాజ్భవన్ స్పష్టం చేసింది. ప్రధానంగా ఆర్టీసీలో ఏవైతే మార్పులు చేర్పులు అంటే బిల్లులో తాను చేసిన సిఫారసులన్నీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా లేదా సిఫారసులన్నింటినీ కూడా బిల్లులో పొందుపరిచిందా లేదా అన్న అంశాలపై క్లారిటీ కావాలని చెప్పి రాజ్భవన్ న్యాయశాఖ సలహా కోరింది. అందులో ప్రధానంగా గవర్నర్ 10 అంశాలపై ఈ సలహా కోరింది. విలీనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తు కానీ వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన అంశాలు అందులో ప్రధానంగా ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఆర్టీసీ యొక్క బస్సుల నిర్వహణ కావచ్చు, ఆర్టీసీ యొక్క సంస్థ నిర్వహణ ఏ విధంగా ఉండబోతోంది, ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు కానీ భూముల వ్యవహారం అంతా కూడా యాజమాన్యమే అంటే ప్రభుత్వం కాకుండా ఆర్టీసీ యాజమాన్యమే చూసుకునే విధంగా ఇటువంటి అంశాలన్నింటినీ కూడా గవర్నర్ 10 అంశాలను న్యాయశాఖకు పొందుపరిచింది. ఈ 10 అంశాలను బిల్లులో ఉన్నాయా లేవా అని సరిచూడాలని చెప్పి న్యాయశాఖను ఆమె కోరింది. దాంతోపాటు రాజ్భవన్ కొంత ఆవేదన వ్యక్తం చేసింది. అయితే బిల్లుల విషయంలో గవర్నర్ కావాలని తాత్సారం చేస్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా ఆర్టీసీ బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటా ఉంది కాబట్టి మరోసారి ఆర్టీసీ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపించారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి గవర్నర్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజలు కానీ ఆర్టీసీ ఉద్యోగులు కానీ ఈ ప్రచారాన్ని నమ్మొద్దు, తాను కేవలం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాత్రమే, వారి ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని మాత్రమే న్యాయ సలహా కోరాను, న్యాయ సలహా వచ్చిన వెంపటే తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి రాజ్భవన్ ఆర్టీసీ బిల్లు విషయంలో ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం సుమా. థ్యాంక్ యూ కరుణాకర్.